చందమును హృదయానందమే వృందమును చూచి బ్రహ్మానందం అనుభవించువారంట. చందుడి వర్ణన ఎవడు? రావుడు నల్లగా ఉంటాడు. చంద్రుడి వర్ణుడు ఆయన కాదు. మరి ఎందుకు ఈ మాట వాడాడు? చాలా గొప్ప రహస్యముడి ఉన్నటువంటి ఒక సెంటర్. ది కలర్ ఆఫ్ ది మూన్ ఈజ్ నాట్ ది కలర్ ఆఫ్ రామ్. అండ్ ఈ సేస్ ఈ చంద్రుడి వర్ణుని హృదయార విందమును చూచివారు. ఎందుకు అన్నాడంటే, వశిష్ఠుల వారు ఈయనకి పేరు పెట్టినప్పుడు ఈయన సూర్యవంశంలో పుట్టిన చంద్రుడు అన్నాడు, రామచంద్రుడు అని పేరు పెట్టాడు. అందరూ ఆయన ఏ రకంగా పిలుస్తారో తెలియదు, కానీ వశిష్ఠుల వారు మాత్రం ఎప్పుడూ రామచంద్ర అనే పిలుస్తారట. దీనికి రహస్యం ఏం చెప్తారంటే, నారదుడు వాల్మీకి దగ్గరికి వచ్చినప్పుడు వాల్మీకి 16 లక్షణాలు చెప్పాడు. ఈ 16 సంఖ్య చంద్రుడి కళలకు సంబంధించిన సంఖ్య. షోడశ కళల వాడు చంద్రుడు. కొన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోయిత విద్వాన్ సమర్థశ్చ కచ్చైక ప్రియదర్శన కచ్చ విభ్యతి దేవాశ్చ జాతరోషక్షయ్యతే అని 16 లక్షణాలు చెప్పి, ఈ లక్షణములు గలవాడు ప్రపంచంలో ఎవడున్నాడో చెప్తే వాడి మీద నేను కావ్యం రాస్తానన్నాడు వాల్మీకి నారదుని అడిగాడు. ఆ 16 వర్ణములు, వర్ణము అన్న కలర్ అని ఒకటి, వర్ణము అంటే క్వాలిటీ అని ఒకటి, గుణం అని ఒకటి. ఈ చంద్రుని వర్ణము అంటే, చంద్రుని వర్ణుని అంటే ఈ 16 గుణములు కలిగినటువంటి రాముడిని అనే ఉద్దేశంతో చెప్పినటువంటి ఒక అద్భుతమైన రహస్యమైన సాహిత్య లక్షణం. దాన్ని చెప్పాడు ఆయన. త్యాగరాజస్వామి రచనల్లో ప్రహ్లాద భక్తి విజయం ఉన్నది, నౌకా చరిత్ర ఉన్నది, దివ్యనామ సంకీర్తనలు ఉన్నాయి, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఉన్నాయి, శ్రీరాముని సేవించేటువంటి కీర్తనలు ఉన్నాయి, మేలుకోరుపులు ఉన్నాయి. మేలుకో దయానిధే, హెచ్చరికగారారా, మా గురువుగారు చాలా బాగా పాడతారు, హెచ్చరికగారారా. కళ్యాణ కీర్తనలు ఉన్నాయి, సీతా కళ్యాణ వైభోగమే. ఆరగింపులు ఉన్నాయి, పవళింపులు ఉన్నాయి, పూలపాన్పు మీద అని ఊయల పాటలు ఉన్నాయి, లాలి పాట ఉన్నది, జోల పాట ఉంది. లాలికి జోలకి ఏమిటి తేడా? వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు, లాలించినది లాలి, జోగట్టునది జోల.
ఒక ఉయ్యాల మీద బాలుని కూర్చోబెట్టినప్పుడు అల్లా నిద్రపోవాలని కోరుకోము. వాడిని కొంచెం వాడించడానికి ఉయ్యాలు ఊగుతాం, అది లాలిట. నిద్రపోవాలంటే అది జోలట. లాలిపాటలు ఉన్నాయి, లాలిలీయవే అని లాలి లాలి అని యూచరే అనే పాట ఉంది. జాలపాటల్లో జోజోరామ ఉంది, స్తోత్రాలు ఉన్నాయి. క్షీరసాగర విహార అపరిమిత ఘోరపాతక విదూర అనేటువంటి ఆనంద భైరవి కీర్తన ఒకటి ఉన్నది. ఆనంద భైరవి రాగంలో త్యాగరాజన వారు ఎందుకు ఎక్కువ కీర్తన రాయలేదంటే, తిరుభువనం స్వామినాథ అయ్యర్ అనే ఒక ఆయన ఒక పాట పాడి ఆనంద భైరవిలో త్యాగరాజన వారి చాలా బాగుందంటే మీరు నాకు ఒక ఉపకారం చేయాలి, మీరు నాకు ఒకటి ఇవ్వాలని అడిగారు. నేనేమిస్తానయ్యా, నేను ఉంచవృత్తి చేసి బతుకుతాను అంటే, ఈ రాగం మీరు వాడకుండా ఉంటే ఇక ముందు ఎందుకు వాడలేదని ప్రశ్నించినప్పుడల్లా మీ పేరుతో పారు నా పేరు చెప్పుకుంటారు చరిత్ర ఉన్నంతకాలం నేను అన్నట్ట. అది ఆనంద భైరవ. ఆనంద భైరవులో క్షీరసాగర వాయులీనం వాయించే కురాడు ఎంబార్క్ అన్నాడు. మన్మధుడి పేరు శివుడి పేరు కలిపి పెట్టుకున్నటువంటి వాడు లయకి చాలా ప్రాముఖ్యత ఇవ్వగలిగినటువంటి మృదంగ కేసరి మా మనోజ్ శివ. గోపాలకృష్ణ కంజీర ఇద్దరు చిన్నారులు వీళ్ళిద్దరు. చిత్ర శ్రీరామ్, చైత్ర శ్రీరామ్, శ్వేత శ్రీరామ్ వాళ్ళిద్దరు. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పానంటే, జయము శ్రీ రెండు కలిసినటువంటి ఒక విదుషీ ఈమండి. ఆవిడ గాత్రంలో మాధుర్యంలో భక్తి తానంతట తను పొంగి పొరలి వస్తుంది. వీళ్ళతో ఈ కార్యక్రమం చేయటానికి ఇవాళ త్యాగరాజస్వామి వారి అనుగ్రహం, ఈ కళాసుధ వారి ఆహ్వానంతో, ఈ చేయగలిగాం మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని పవమాన సూత్రుడి బట్టుతో ముగిస్తాం. సుందూ